రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించిన కేసులో పాత నేరస్తుడు అరగొండ గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ కుమార్ రైల్వే ఉద్యోగినని చెప్పుకుంటూ ఉన్నత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ అపాయింట్మెంట్ ఇస్తూ పలువురిని మోసం చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి నుండి 1.25 కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి హేమంత్ కుమార్ అని చెప్పి దవనపల్లి మండలం అరగొండకు చెందిన వ్యక్తి ఇతను. ఇతను కొద్ది కాలంగా నిరుద్యోగులను కొంతమందిని ఐడెంటిఫై చేసుకోవడము, వాళ్ళకి రైల్వేలో నేను మంచి పొజిషన్లో ఉన్నాను, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళని మోసం చేసినట్టుగా మనకు ఫిర్యాదు రావడం జరిగింది. దీంట్లో మనకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇతని మీద కేసులు ఉన్నాయి. దవనపల్లి పోలీస్ స్టేషన్లో 2020లో కేసులు ఉన్నాయి. అలాగే ఇతను తిరుపతి అలిపిరి లిమిట్స్లోను, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇతని మీద రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులు ఉన్నాయి. ఇతని ఎంఓ ఎలా ఉంటుందంటే, నేను రైల్వేలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను అని చెప్పి ఇతని ఫేస్బుక్లో కానీ టాలెంట్లో కూడా ప్రొఫైల్ పెట్టడము, దాంట్లో ఇతన్ని రైల్వే ఎంప్లాయీగా అతను పరిచయం చేసుకుంటాడు. రైల్వే ఎంప్లాయీగా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్లకు పై అధికారులకు మేము కొంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి ఇతను చెప్పడము, వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ అంటే ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 15 లక్షలు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడము, త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ కొంత పేమెంట్ నగదు రూపంలో కానీ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఇతనే వాళ్లకు ఉద్యోగం వచ్చినట్లుగా కొన్ని ఈ అపాయింట్మెంట్ లెటర్లను కూడా ఇతనే ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒరిజినల్ కూడా వాళ్ళ దగ్గర గ్రీన్ ఇంక్లో సంతకం పెట్టి ఇతనే ఫోర్జరీ చేసి వీటన్నిటిని కూడా వాళ్లకు ఇంతమంది లిస్టులో నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించినాను అని చెప్పి ఇతనే టైప్ చేస్తాడు. ఇతనే దీనికి సంబంధించి వాళ్ళ సిగ్నేచర్ అంతా కూడా ఆఫీసర్ల సిగ్నేచర్ అని చెప్పి సీల్లు తయారు చేసి ఇతను ఇండియన్ రైల్వేస్కు సంబంధించి కొన్ని సీళ్లు తయారు చేసి ఇతనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తే ఇది ఏముండదు, అంతా కూడా ఫేక్ ఇది. ఆ సీళ్లు కూడా అతనే తయారు చేస్తాడు, సిగ్నేచర్ అతనే ఫోర్జీడ్ సిగ్నేచర్ ఆఫీసర్లకి రైల్వేలో హయ్యెస్ట్ అథారిటీ ఏ ఉందో వాళ్ళ సిగ్నేచర్ను కూడా ఇతనే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఇతను సుమారుగా ఇప్పటి వరకు 1.27 కోటి రూపాయల అమౌంట్ మనకు తెలిసిన దాని ప్రకారం ఇతను చీట్ చేయడం జరిగింది. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇతని మీద రీసెంట్గా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ కూడా ఇతను రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సుమారు 1 కోటి రూపాయలు కొంతమంది దగ్గర మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకు ఇతని మీద సుమారుగా ఇప్పటికీ 10 కేసులు పైన ఉన్నాయి. ఈ రీసెంట్గా కూడా పాకాల్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది, దాంట్లో కూడా ఇతను కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఇతని మీద మనం ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇతని మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ఇతని దగ్గర కొంత రికవరీ పార్ట్ అంటే, ఇతను చాలా మటుకు ఇతను మామూలుగా కొంత ఉత్తరపట్టులోను వాళ్ళ ఇల్లు